నా పెళ్లి టైంలో అయితే కనుక శుభలేఖ తీసుకెళ్లి ఇచ్చేసేవాడిని. పేరేది రాసింది కొంతమందికే, కాగిత కార్డు ఇచ్చేస్తే వచ్చేసినట్టుండేది అప్పుడు. ఎవరైనా సరే మనకి ఇచ్చినా కూడా పేర్లు ఏం రాసి ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత కాలంలో పేర్లు రాసిండు, ఇప్పుడేమో వాట్సాప్ నెంబర్ కి పంపిస్తున్నారు. అట్లాగే అప్డేటెడ్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇది ప్రచారంలో ఇదొక స్టైలు. కొంత టెక్నాలజికల్ గా అభివృద్ధిని గ్రాప్ చేయడం ఎప్పుడు తెలుగుదేశానికి అలవాటు కాబట్టి చేసింది ఇది వీళ్ళు. ఆ లెక్కనైతే డిబిటి అని డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ 2009లోనే జనం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కార్డులు ఇచ్చారు, కొన్ని చోట్ల అయితే ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు. జరుగుతుందా? 2017లో కూడా అప్పుడు ఇలా సేవామిత్ర యాప్ అప్పుడు కూడా చాలా ఇష్యూ జరిగింది కదా, డేటా చోరీ లాగా. అప్పుడు కూడా ఓట్లు తొలగించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికలకు ముందు, దాని వల్లే అనేది. కానీ దానివల్ల పెద్దగా ఏమీ నష్టపోలేదు కదా వైసీపీ. ఇప్పుడు మళ్ళీ ఓట్లు తొలగించే ప్రక్రియ తెలుగుదేశం పార్టీ చేస్తోంది అని సజ్జల గారు ప్రచారం చేయడం వెనక ఆంతర్యం ఏంటి? వాళ్ళ చేతకంతనాన్ని కవర్ చేసుకుంటారు. ఇప్పుడు అప్పుడు అంత రచ్చ చేసినటువంటి వాళ్ళు అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అక్కడికి పంపించింది, పోలీసులు వాళ్ళని కూడా అవును పారిపోవడం ఇదంతా నడిచింది. ఆ తర్వాత నిద్రపోయింది 4.5 ఏళ్ళు, సిఐడి ఎంక్వైరీలు అని 100 వేశారు కదా, వేశారు కదా అప్పుడు, దాని మీద లేదు. వాస్తవంగా అప్పుడు ఎన్నికల సంఘం ఆపేసింది. యాక్చువల్ గా వీళ్ళు అప్పుడు 50 లక్షల ఓట్లు అన్నారు, కానీ కనీసం 25-30 లక్షల ఓట్లు చూస్తే ఆ టైం